మేషం. రాబడి వ్యయాలు సమాన స్థాయిలో ఉంటాయి. బంధువులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి తెస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. వ్యాపార ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు. రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వృషభం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధువులు స్నేహితులతో సఖ్యత. ప్రతిభా పాటవాలు వెలుగులోకొస్తాయి. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. కాంట్రాక్టు పనులు చేపడతారు. గృహం వాహనాల కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. స్వల్ప అస్వస్థత. వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉన్నతి. మిథునం. ఉద్యోగ యత్నాలు కొంత ఫలిస్తాయి. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. దైవారాధనలో పాల్గొంటారు. ముఖ్యమైన కార్యాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. దేవాలయ దర్శనాలు. కర్కాటకం. ముఖ్య కార్యాల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. స్నేహితులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. స్వల్ప శారీరక రుగ్మతలు, దూర ప్రయాణాలు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపార ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. రాజకీయ కళారంగాల వారికి శ్రమాధిక్యం. సింహం. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. బంధువులతో మాట పట్టింపులు. రాబడి నిరుత్సాహపరుస్తుంది. కొన్ని కార్యాలు నిదానిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు స్వల్పంగా కనిపిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. కన్యా. కొత్త విషయాలు గ్రహిస్తారు. కొన్ని వివాదాలు తీరుతాయి. స్నేహితుల్ని కలుసుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో చికాకులు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. తుల. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. ముఖ్య కార్యాల్లో పురోభివృద్ధి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువర్గంతో సఖ్యత. దైవారాధనలో పాల్గొంటారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు వాయిదా. వ్యాపార ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వృశ్చికం. నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. దేవాలయ దర్శనాలు. నూతన విద్యావకాశాలు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో మీ మాటే చెల్లుబాటు కాగలదు. పారిశ్రామిక కళారంగాల వారికి యోగదాయకమైన కాలం. ధనుస్సు. సమాజ సేవలో పాల్గొంటారు. చేపట్టిన కార్యాలు నిదానిస్తాయి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. దైవారాధనలో పాల్గొంటారు. శారీరక రుగ్మతలు. వ్యాపార ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. కళాకారుల యత్నాలు వాయిదా. మకరం. ముఖ్య కార్యాల్లో అనుకూల వాతావరణం. రాబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. విందు వినోదాలు, వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. పారిశ్రామికవేత్తలకు కొద్దిపాటి చికాకులు. దైవారాధనలో పాల్గొంటారు. కుంభం. ఉత్సాహంతో కార్యక్రమాలు చేపడతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు. రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు. మీనం. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. అనుకోని ప్రయాణాలు. చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆదాయానికి మించి ఖర్చులు. స్వల్ప అస్వస్థత. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు పర్యటనల్ని వాయిదా వేస్తారు.